అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు। ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అన్నమాట। మేమైతే ఇప్పుడు పార్క్ దగ్గరికి వచ్చాము। డైలీ ఇలా పార్క్ దగ్గరికి అయితే తీసుకెళ్తాను। పిల్లలు కూడా అక్కడ సరదాగా ఒక 2 hours అలా టైం స్పెండ్ చేస్తారు। డైలీ మా పెద్దోడైతే వాళ్ళ ఫ్రెండ్స్తో క్రికెట్ అది ఆడుతుంటాడు। మా చిన్నోడైతే లారీ తీసుకొని మట్టిలో కూర్చొని ఆడుకుంటుంటాడు అనమాట। ఈరోజైతే పప్పీస్తో ఆడుకుంటున్నారు। ఇక్కడ ఒక 5 ఉన్నాయన్నమాట చిన్న చిన్నవి। ఇంకా వాటితో పాటు ఆడుకుంటున్నారు। మిగిలిన పిల్లలైతే ఆ చిన్న కుక్క పిల్లల్ని చేతిలో పట్టుకొని ఎత్తుకొని తిరుగుతుంటారనమాట। మా పిల్లలకైతే కొద్దిగా భయం దాన్ని పట్టుకోవాలంటే, సో ఇలా కొద్దిగా దూరం నుంచే ఆడుతుంటారు। ఏం చేస్తాం బిట్టు? పార్క్ నుంచి వచ్చాక ఫ్రెష్ అయిపోయి పిల్లలైతే ఇలా ఆడుకుంటున్నారు। టెంట్ కావాలంట, సో ఇలా నేను చీరతో ఇలా టెంట్ వేశాను। ఆ తర్వాత నేనైతే ఇలా దీపారాధన అది చేశాను। నేనైతే ఇక్కడ చపాతీ పిండి కలుపుతున్నాను। ఫస్ట్ ఇలా పిండి కలిపి పక్కన పెట్టుకొని ఇంకా కర్రీ అయితే రెడీ చేస్తాను। ఆ కర్రీ అయ్యేలోపు చపాతీ పిండి కూడా బాగా నానిపోతుంది। డైలీ ఇలా టిఫిన్ అనేం లేదు, కాకపోతే ఏమైందంటే ముందు రోజు పాలు విరిగిపోయాయి, సో నేనైతే దాంతో ఇలా పన్నీర్ ప్రిపేర్ చేశాను। పన్నీర్ టమోటా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను। ఇది రైస్లో కంటే చపాతీలోకే బాగుంటుంది కదా। ఇద్దరు చూడండి ఇంటి నిండా ఇలా బొమ్మలన్నీ పడేసి ఇద్దరు లోపల టెంట్లో కూర్చొని ఆడుకుంటున్నారు। 1 2 3 ట్రైన్ పెట్టుకుంటున్నారనమాట। వాళ్ళ తమ్ముడికి నేర్పిస్తున్నాడు వాళ్ళ అన్నయ్య। దీన్ని ఎవరు చూడకూడదంట వాళ్ళ ఇంట్లో। ఇలా క్లిప్ పెట్టి కవర్ చేస్తున్నాడు మా చిన్నోడు వచ్చేసి। నేనైతే ఇక్కడ కర్రీ చేస్తున్నాను, ఇంకో సైడ్ వచ్చేసి ఇలా చపాతీలు అవి చేస్తున్నాను। ఈ చపాతీలన్నీ అయ్యేలోపు కర్రీ కూడా రెడీ అయిపోతుంది। మొత్తానికైతే టమోటా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది, అలాగే చపాతీలు కూడా। ఇంకా మేము తినడం అది అయిపోయాక ఇంకా క్లీనింగ్ అది స్టార్ట్ చేశాను। మామూలుగా అయితే ఈ స్టవ్ క్లీనింగ్ అంతా కూడా మార్నింగే చేస్తాను, వంట అది అయిపోగానే వెంటనే చేసేస్తాను। కాకపోతే ఈరోజు చపాతీ కదా, అందుకని ఎలాగో అంత పిండి అది పడుతుంది కదా, అందుకోసమని నేను ఇలా నైట్ చేస్తున్నాను అనమాట। ఇలా స్టవ్ పక్కనంతా కూడా ఇలా క్లీన్ చేసేస్తాను నైటే। మళ్ళీ మార్నింగ్ అది వంట హడావిడి అదంతా ఉంటుంది కదా, కూరగాయలు అవి కట్ చేసుకోవడానికి అలా కూడా ఇలా ఈజీగా ఉంటుంది। స్టవ్ అదంతా కూడా క్లీన్ చేసిన వెంటనే వీటిని కూడా ఇలా నీట్గా క్లీన్ చేస్తాను, జిడ్డు అవి పడకుండా డైలీ చేస్తాను। మొత్తానికి నా క్లీనింగ్ పని అయితే అయిపోయింది। మా పిల్లలు చూడండి ఇల్లు పీకి పందిరేశారు, బొమ్మలు సరిపోవన్నట్టు ఆ పజిల్స్ కూడా ఇంటి నిండా పడేశారు। ఈ బొమ్మలన్నీ తీసి పెట్టమంటే మాత్రం ఎక్కర్లేని బాధ వస్తుంది వీళ్ళకి। చూడండి బొమ్మలన్నీ ఇంటి నిండా పడేసి మా చిన్నోడు మాత్రం హ్యాపీగా రూమ్లో కాళ్ళు ఉప్పుకుంటూ మరీ పడుకున్నాడు। లాస్ట్లో అయితే ఇలా పాలు కూడా తోడేశాను। ఇంకా స్టవ్ దగ్గర చూడండి ఎంత ఖాళీగా ఉందో। ఇంకా మార్నింగ్ అయితే చాలా వంట చేసే హడావిడికి మొత్తం ఒక గిన్నె పెట్టడానికి కూడా లేకుండా అయిపోతుంది అనమాట పైనంతా కూడా। ఇదండి ఇవాళ వీడియో। మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి।